భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ రైతు సంఘం నేత రామచంద్రయ్య. కర్నూలు జిల్లా పత్తికొండలో నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరి అపార నష్టం జరిగింది రైతులకి. ఖరీఫ్ సీజన్లో మొట్టమొదట మరి జూన్ జూలైలో వచ్చిన అరపుర వర్షాలకు విత్తనాలు వేసినారు. తర్వాత దాదాపు 1.5 రోజులుగా వర్షమే లేదు. మరి రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూ అనేక రకాలుగా పూజలు అన్ని రకాలు చేసిన సందర్భంలో వర్షమే లేదు. అయితే అనుకోకుండా 2 రోజులుగా భారీ వర్షం కురిచింది. ఈ ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలన్నీ దాదాపు మరి కర్నూలు జిల్లాలో పడమటి తాలూకాల్లో మొత్తం అంతా కూడా పోయింది. ముఖ్యంగా ఈరోజు వేదావతి, అదేవిధంగా మన అంద్రి, అక్కడ తుంగభద్ర, ఈ నదులు ఉప్పొంగడం వల్ల మరి 1,000 ఎకరాల వరకు రైతులు వేసిన పంటలు, కంది, అదేవిధంగా మరి వేరుశనగ, పత్తి, మిరప, మరి ఉల్లి, ఈ పంటలన్నీ కూడా ఈరోజు ఏమాత్రం చేతికి రావడం లేదు. కొన్ని ఆటో తోలుకుని బోరుబాయి ఆటో తోలినాము, దానికని ఆటో నష్టమైంది. దానికి మా పెద్దలు సంపాది ఆస్తిలోనే 3 ఎకరాల పొలం ఉంది. నేను బోరుబాయి వేసుకుని నా పెండ్లం పిల్లలు బాగా చూసుకుందాం అనుకుంటే మొత్తం అడారు పళ్ళు అందరినీ ఒక కాలవల్లోనే మొత్తం సర్వనాశం అయిపోయింది. మరి గవర్నమెంట్ కూటుంబ ప్రభుత్వం వస్తుంది అన్నారు, కానీ వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన అక్కడ 1,00,000 రూపాయలు అంటున్నాడు, ఇక్కడ అందరిని వాళ్ళు నష్టము ఏం గోడవ చేసుకుంటే వాళ్ళకి అర్థం చేస్తే బాగుంటుంది. వాళ్ళు చేసుకుంటే దీన్ని నష్టపరారము. మాకు రైతులకు రుణమాఫీ అయిన చెప్పలేదు, ఇంకోటి లేదు. మాకు బ్యాంకులో అప్పు కూడా అనలేదు. ఏం లేకుండా మాకు ఈ అందరిని కాలు ద్వారానే పంట నష్టము వస్తే కొద్దిగా బయటకన్నా పడతాము, లేకుంటే ముందు ఆత్మహత్యలే సర్వనాశం అని అన్నాడు చెప్పినారు. దున్నేవాడికి భూమి, రైతే రాజు అన్నారు. రైతు రాజు లేదు, రైతే రాజ్యం అనేది లేదు. కండిగా అడారు పాలు అయిపోయింది.